హాయ్ గైస్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు వీడియో ఏంటి అంటే బీటా కేరింగ్ సిరీస్ని మొదలు పెట్టామన్నమాట. బీటా కేరింగ్ సిరీస్ అంటే బీటాని ఎలా కేర్ చేయాలి, ఎలా మెయింటెనెన్స్ చేయాలి ఏంటి అనేది పార్ట్స్ వైజ్గా మనమైతే చెప్తాము. పార్ట్ వన్లో బీటా ఫిషెస్కి ఎందుకు టైల్ డిసీజెస్ వస్తాయి అండ్ దాని క్యూర్ ఏంటి అనేది చెప్తాను. సో సెకండ్ పార్ట్లో వాటర్ చేంజెస్ గురించి చెప్తాను. అలా పార్ట్ వైజ్గా ఒక 10 పార్ట్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. పార్ట్ నెంబర్ 1కి అందరికీ వెల్కమ్. లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ గెట్ స్టార్టెడ్. చూసుకుంటే మనము ఎప్పుడైనా చిన్న చిన్న వర్క్స్ మనకి తగిలినప్పుడు మన బీటాస్కి అయితే వాటర్ చేంజ్ అయితే చేయకుండా వదిలేస్తాం. అలాంటప్పుడు మాత్రమే బీటాస్ యొక్క టైల్స్ అనేవి మొత్తంగా డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు మొత్తంగా టైల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి, దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మధ్య నేను డ్యూటీ వర్క్లో పడి కొంచెం వాటర్ చేంజెస్ అనేది నెగ్లెక్ట్ చేశాను అన్నమాట. మీ బీటాస్ కూడా ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసి ఉంటారు. సో వాటర్ చేంజ్ చేయకుండా అండ్ టైల్ డ్యామేజ్ అవ్వడము లేదా ఫిష్ చనిపోవడము గట్ట జరుగుతుంది. అయితే ఈ వీడియోలో నేను టైల్ డ్యామేజెస్ని ఎలా క్యూర్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. అయితే నేను ఇంచుమించుగా దగ్గర 2 వీక్స్ అయింది ఈ బీటాస్కి అయితే వాటర్ చేంజ్ అయితే చేయలేదు. దానివల్ల ఏంటంటే ఇలా టైల్ డ్యామేజెస్ అయితే వచ్చి ఆ ఫిషెస్ అనేవి వీక్ అయ్యాయి అన్నమాట, ఓన్లీ బీటాస్ విషయంకి వస్తే. సో చూడొచ్చు నా దగ్గర ఉన్న బీటాస్ అయితే ఇవేని చూడండి. వీటికి కూడా మనకి ఫ్యాన్సీ వెరైటీస్లో కూడా వీటికి కూడా మనకి టైల్ డ్యామేజెస్ అయితే వచ్చేసాయి అన్నమాట. సో దీన్ని కూడా మనం క్యూర్ అయితే చేసుకోవాలి. అండ్ చాలామంది ఏంటంటే ఇలా వాటర్ని కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయక టైల్ డ్యామేజ్ అయితే వస్తాయి అన్నమాట. మెయిన్ 3 రీజన్స్ అయితే ఉంటాయి. 1, లైవ్ ఫుడ్ వేయకపోవడం. 2, వాటర్ చేంజ్ చేయకపోవడం, మెయిన్లీ వాటర్ చేంజ్ చేయకపోవడం అన్నమాట. అండ్ 3 వచ్చి ఫుడ్లో కరెక్ట్ అయిన ప్రోటీన్ లేకపోతే ఖచ్చితంగా వాటర్ చేంజ్ చేసినా చేయకపోయినా ఏం చేసినా మీరు టైల్ డ్యామేజ్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. కొన్నిటికైతే పర్లేదు, కొన్నిటికైతే టైల్ డ్యామేజ్ ఏం లేవు, కొన్నిటికైతే బేభత్సంగా వస్తాయి. ఇవన్నీ ఫ్యాన్సీ వెరైటీస్ అన్నమాట. వీటికి మనం ఎలా క్యూర్ చేసుకోవాలనేది సింపుల్గా చెప్తాను. సో మీరేం లేదు, డైలీ వాటర్ అనేది కంపల్సరీ చేంజ్ అయితే చేసుకోవాలి. మినిమం కంటైనర్ అయితే ఈ సైజ్ అయితే ఉండాలి బీటాస్కి. ఇంత సైజ్, ఇది ఇంచుమించుగా మనకి 2 లీటర్స్ పడుతుంది. 2 లీటర్స్ కంటైనర్ అనమాట ఇది. 2 లీటర్స్ కంపల్సరీ పడుతుంది అన్నమాట. సో అలా మరియు 2 లీటర్ కంటైనర్స్ అయితే పెట్టుకోండి. ఇలా 2 లీటర్స్ కంటైనర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే యూజ్ దానికి ఎక్కువ ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉంటుంది స్విమ్ చేయడానికి. అలాంటప్పుడు మాత్రమే మీ ఫిషెస్ అనేవి సర్వైవ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ చిన్న కంటైనర్స్ని అయితే అవాయిడ్ చేసేయండి. ఈ పెద్ద కంటైనర్స్ పెట్టుకోండి అండ్ డైలీ వాటర్ చేంజెస్ అయితే కంపల్సరీ చేయండి. మీరు డైలీ ఒక 10% వాటర్ అయితే చేంజ్ చేసుకోండి అండ్ మెయిన్ టిప్ అది. అండ్ మీరు ఖచ్చితంగా 2 డేస్కి ఒక లైవ్ ఫుడ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఇంట్లో ఉంటాం బ్రో మాకు అవ్వదు అనుకుంటే మస్కిటో లార్వాని క్రియేట్ చేయండి. అది టెర్రస్ మీద మీరు వాటర్ అనేది ఒక బకెట్లో స్టోర్ చేసి సాల్ట్ వేసేసి వదిలేశారంటే ఖచ్చితంగా 4-5 డేస్లో మీకైతే ఇదైతే వచ్చేస్తుంది అన్నమాట. ఐ మీన్ మస్కిటో లార్వా వచ్చేస్తుంది. అది 2 డేస్కి ఒకసారైనా మీరు ఫీడ్ చేసుకోండి. అలాంటప్పుడు మీ ఫిషెస్ అనేవి హెల్దీగా ఉంటాయి. మెయిన్ టిప్ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే లైవ్ ఫుడ్ ఖచ్చితంగా వేయాలి వేయకూడదు అనేది అయితే ఐడియా లేదు. అండ్ నార్మల్గా మన ఇంట్లో పెంచే బీటాస్కి వీటికి చాలా తేడా ఉంది. అంటే ఇంట్లో పెంచినప్పటికీ మనం నార్మల్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసినప్పటికీ అవైతే సరిగ్గా తినకుండా టైల్ డ్యామేజ్ ఇవన్నీ వచ్చేసి చనిపోతుంటాయి. మేము ఎలా మెయింటైన్ చేస్తుంటామంటే ఖచ్చితంగా లైవ్ ఫుడ్ అనేది ఇస్తాము. ఒకవేళ మొయినా కానీ ఇవేవి దొరకనప్పుడు మేము మస్కిటో లార్వాని ఫీడ్ చేస్తామన్నమాట. మీరు కూడా కొన్ని టిప్స్ అయితే పాటించాలి కంపల్సరీ. వాటర్ చేంజెస్ ఇవన్నీ చేసుకొని మీ బీటాస్ని అయితే మంచిగా కేర్ చేసుకోండి. నేను కొంచెం ఈ 3 మినిట్స్ వీడియోస్ ఈ వీక్లో పెడతాను. ఆ తర్వాత కొంచెం కంప్లీట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ 2 టిప్స్ ఏంటి అంటే 100% వాటర్ చేంజ్ డైలీ చేయండి. లేదు మాకు అవ్వట్లేదంటే 3 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ చేయండి. 2 లీటర్ కంటైనర్స్ అయితే పెట్టుకోండి, చిన్న కంటైనర్స్ పెట్టద్దు. అండ్ లైవ్ ఫుడ్ కంపల్సరీ వేసుకోవడం వల్ల మీ ఫిషెస్ మరింత హెల్దీగా ఉంటాయన్నమాట. మెయిన్ టిప్ ఏంటి అంటే సో మీరు బాదాం లీవ్స్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మీ బీటా ఫిష్ యొక్క టైల్ డ్యామేజెస్ని 100-90% వరకు తగ్గించవచ్చు అన్నమాట. సో ఖచ్చితంగా మీరు బాదాం లీఫ్ వాటర్ని అయితే యూజ్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే ఖచ్చితంగా నేనైతే వాటర్ చేంజెస్ని ఎలా చేయాలి, వాటర్ చేంజెస్ ఏ విధంగా చేయాలి అండ్ వాటర్ కంటెంట్ అండ్ సాల్ట్ కూడా మనం బాదాం మన బీటా ఫిష్కి అయితే యూజ్ చేయొచ్చు అన్నమాట. సో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, సాల్ట్ వేయడం వల్ల బీటా ఫిష్ చనిపోతుంది ఇవన్నీ. అవి ఎంత మోతాదులో వేయాలి అనేది కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బాదాం లీవ్స్ని ఎలా యూజ్ చేయాలనేది అండ్ వాటర్ చేంజెస్ కంప్లీట్గా 100% వాటర్ చేంజెస్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూద్దాం. అండ్ ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. బై నౌ.